హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆల్ ఇండియా జాబ్స్ కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి మంచి అవకాశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నైగ్రిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు సో చూడండి, సో షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ అలాగే ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ నైగ్రిమ్స్లో ఒప్పంద ప్రాతిపాదికన కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు జాబ్ విభాగాలు వచ్చేసి మనకు అనెస్థీసియా, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నేప్రాలజీ, అలాగే న్యూరాలజీ, అలాగే మనకు యూరాలజీ సంబంధించిన తదితర పోస్టులు ఉన్నాయి. 20 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ, ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లో ఎండి, ఎంఎస్, అలాగే ఎంసీహెచ్, డిఎం పాస్ అయి ఉండాలి. అలాగే పోస్ట్ని అనుసరించి 50 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంది. నెలకు 1,02,000 నుంచి 1,60,000 జీతం ఉంటుంది. పోస్టుని అనుసరించి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈమెయిల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. నైగ్రిమ్స్ రిక్రూట్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ gmail.com సో ఈమెయిల్ ఐడి ఇచ్చారు. దీనికి మీరు మెయిల్ పంపించవలసి ఉంటుంది. మీకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మెయిల్ చేయవలసి ఉంటుంది. 1వ తేదీ నుంచి ఈ రోజు నుంచి మనకు 12వ తేదీ వరకు, 12 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశం. 2 రాష్ట్రాల వారికి అద్భుతమైన అవకాశం. ఏపీటీఎస్, సో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ విద్యార్థులు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ అవకాశం మళ్ళీ రాదు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.